ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ చూడలేమని రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా నైజం విముక్త అమృత మహోత్సవాల సమితి ఆధ్వర్యంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో యువ సమ్మేళనం నిర్వహించారు. యువ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కళాశాలలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు చేపట్టిన నాటికలు ఆలోచింపజేశాయి. ఆనాడు దేశమంతా స్వేచ్ఛ వాయువులు పీలుస్తుంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో మగ్గిందని మధుసూదన్ రావు, నిరంజనాచారి, అనంతరెడ్డి అన్నారు. తెలంగాణ ఏనాడు బ్రిటిష్ పాలనలో లేదని, నిజాం పాలన నుంచి విముక్తి చేసేందుకు వచ్చిన భారత సైన్యంపై నిజాం రజాకాలు పోరాటం చేశారని గుర్తు చేశారు. జరుగుతున్న యువ సమ్మేళన కార్యక్రమం నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల్లో తండోపతండలుగా వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశము ఇప్పుడున్న ఇక్కడ ఉన్న అందరు వ్యక్తులం కూడా స్వాతంత్రం తర్వాత మనము జన్మించిన వాళ్ళము, అది మన సుకృతము. స్వాతంత్రం ముందు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించిన బాధలు అన్నీ ఇప్పుడు కొన్ని నాటక రూపేణ కొంత సాహిత్యం రూపేణగా అనుబంధంగా జరుగుతుంది తెలుస్తుంది. కానీ మనం వాస్తవాలు అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంటుంది. ఈ స్వాతంత్రోత్సవాలను స్వాతంత్రాన్ని మనము మన దేశ రక్షణ కొరకు స్వాతంత్రం నిలుపుకున్నటకు ప్రతి ఒక్క భారత పౌరుడు కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు సమావేశాలు ఇటువంటి సమావేశాలు ఇక ముందు కూడా జరిపి నైజాం విముక్త స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా మనం ఈ సంవత్సరం మొత్తం కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనుకున్నాము. అందులో భాగంగా మన 17 సెప్టెంబర్ 2022 రోజు నాడు ప్రతి మండలం కేంద్రంలో మనము ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకున్నాము. అలాగే యువ సమ్మేళనం ప్రోగ్రామ్ యువతకు జరిగిన చరిత్ర ఏమిటి, జరిగిన చరిత్ర ముఖ్య ఉద్దేశము కళాశాల స్వాతంత్ర ఉత్సవాలను ఈ మన తెలంగాణ ప్రాంతంలో నిజాం విమోచన స్వతంత్ర అమృతోత్సవాల కార్యక్రమంలో భాగంగా ముందు కార్యక్రమాలు చేస్తాము.